ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇట్టాగే నీ బాబు ఏం పేకలేకపోయాడు, నీ బాబే పేకల ఏం పేకలేకపోయాడు, ఎక్కడ ఉన్నాడు చూశారు కదా, ఏం పీకాడు ఏం చేశాడు. అట్టాగే ఆయన గురువు గారు, ఆయన దత్త తండ్రి, ఆయన దాంట్లోనే ఈయన కూడా నడుతున్నాడు, చూపిస్తాడు ఎక్కడ ఉన్నాడో ఏంటో, ఏం పీకుతాడో ఏంటో. మామూలుగా వాడు గుర్తు పెట్టుకోండి, అరిసే కుక్క కరవదు. సామెత ఉందా? ఎవరు పెట్టారు? నేను నువ్వు పెట్టావా? ఎప్పుడో పెద్దలు పెట్టారు. అరిసే కుక్క కరుతుందా? కరిసే కుక్క కరుతుందా? మనం చూస్తే అరిసే కుక్క ఎవడో, కరిసే కుక్క ఎవడో, ఎన్ని అవును. ఆయన్ని పావుల కళ్యాణ్ అంటారు కదా, ఆయన పావుల, మేము రూపాయి పావుల, రూపాయి ఎక్స్ట్రా ఉన్నాం, నో ప్రాబ్లం. రూపాయి పావుల అంటే 120 సీట్లు అని ఆయనే చెప్పాడు. మాకు 120 సీట్లు వస్తాయని చెబుతున్నాడు. ఆయన భాష మీద అర్థం చేసుకోండి, ఆయన పావుల కళ్యాణ్, ఇద్దరు కలిపి మళ్ళీ 25 సీట్లు. మొన్న 24 వచ్చిన ఆయనకి 23కి, ఈయన 25కి, పావుల కళ్యాణ్కి ఈసారి ఇంకోటి పెరుగుద్దామా? సరే లోకేష్, ములాఖాతులో చంద్రబాబు నేను చంద్రబాబు కలుస్తున్నారు కదా సార్, అంటే రేపు సమన్వయ కమిటీలు కానీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వర్ గారు, బ్రహ్మణి గారు, లోకేష్ గారు కలిస్తే ఏముండదు దాంతో. ఎప్పుడో 70 పెళ్ళైన కానీ చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వర్ గారు కలిసి ఉన్నారు కదా. ఇప్పుడు ఆయన కొత్త కలుతున్నారా? లోకేష్ ఉన్న చంద్రబాబు, లోకేష్ పుట్టినప్పటి నుంచి కలిసి ఉన్నారు కదా. ఇప్పుడు కొత్త కలుతున్నారా? నేనేం చేయను కలిస్తే. రేపు బ్రాహ్మణి గారు కూడా పిలిపించారండి, అక్టోబర్ 7 రాత్రి 7 గంటలకి చంద్రబాబు జరిగిన అన్యాయానికి కొవ్వొత్తులు లైట్లు అన్ని. మొన్న పల్లెలు కొట్టమని పిలిపిస్తే డబ్బులు కొట్టమని ఏం కొట్టారు చూసారు కదా, ఈ రాష్ట్ర ప్రజలు ఏదో అట్లా. ఇంకా కోవ ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు పల్లెలు కొట్టమన్నారు, వీళ్ళు ఏలం చేశారు, దేవుడు ఉన్నాడు. ఆయన భార్యను అమ్మన బూతులు తిట్టించారు, కొడుకుని రోడ్డు మీద మన అందరం చూస్తాం కానీ ఈడ్చుకెళ్లారు. మేమైతే అది చేయట్లేదు కదా, ఈ పల్లెలు కొట్టేవాళ్ళని డబ్బులు కొట్టేవాళ్ళని. సరే వాళ్ళు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కొట్టుకుంటున్నారు, పోతున్నారు. దాని గురించి ఎవరికి ఇబ్బంది ఉంటుంది? కొవ్వొత్తులు 7 గంటల నుంచి కాకపోతే చంద్రబాబు నాయుడు బెయిల్ వచ్చేదా, కొవ్వొత్తు పట్టు తిరగమని మాకేం కొడుతుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇట్టాగే నీ బాబు ఏం పేకలేకపోయాడు, నీ బాబే పేకల ఏం పేకలేకపోయాడు, ఎక్కడ ఉన్నాడు చూశారు కదా, ఏం పీకాడు ఏం చేశాడు. అట్టాగే ఆయన గురువు గారు, ఆయన దత్త తండ్రి, ఆయన దాంట్లోనే ఈయన కూడా నడుతున్నాడు, చూపిస్తాడు ఎక్కడ ఉన్నాడో ఏంటో, ఏం పీకుతాడో ఏంటో. మామూలుగా వాడు గుర్తు పెట్టుకోండి, అరిసే కుక్క కరవదు. సామెత ఉందా? ఎవరు పెట్టారు? నేను నువ్వు పెట్టావా? ఎప్పుడో పెద్దలు పెట్టారు. అరిసే కుక్క కరుతుందా? కరిసే కుక్క కరుతుందా? మనం చూస్తే అరిసే కుక్క ఎవడో, కరిసే కుక్క ఎవడో, ఎన్ని అవును. ఆయన్ని పావుల కళ్యాణ్ అంటారు కదా, ఆయన పావుల, మేము రూపాయి పావుల, రూపాయి ఎక్స్ట్రా ఉన్నాం, నో ప్రాబ్లం. రూపాయి పావుల అంటే 120 సీట్లు అని ఆయనే చెప్పాడు. మాకు 120 సీట్లు వస్తాయని చెబుతున్నాడు. ఆయన భాష మీద అర్థం చేసుకోండి, ఆయన పావుల కళ్యాణ్, ఇద్దరు కలిపి మళ్ళీ 25 సీట్లు. మొన్న 24 వచ్చిన ఆయనకి 23కి, ఈయన 25కి, పావుల కళ్యాణ్కి ఈసారి ఇంకోటి పెరుగుద్దామా? సరే లోకేష్, ములాఖాతులో చంద్రబాబు నేను చంద్రబాబు కలుస్తున్నారు కదా సార్, అంటే రేపు సమన్వయ కమిటీలు కానీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వర్ గారు, బ్రహ్మణి గారు, లోకేష్ గారు కలిస్తే ఏముండదు దాంతో. ఎప్పుడో 70 పెళ్ళైన కానీ చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వర్ గారు కలిసి ఉన్నారు కదా. ఇప్పుడు ఆయన కొత్త కలుతున్నారా? లోకేష్ ఉన్న చంద్రబాబు, లోకేష్ పుట్టినప్పటి నుంచి కలిసి ఉన్నారు కదా. ఇప్పుడు కొత్త కలుతున్నారా? నేనేం చేయను కలిస్తే. రేపు బ్రాహ్మణి గారు కూడా పిలిపించారండి, అక్టోబర్ 7 రాత్రి 7 గంటలకి చంద్రబాబు జరిగిన అన్యాయానికి కొవ్వొత్తులు లైట్లు అన్ని. మొన్న పల్లెలు కొట్టమని పిలిపిస్తే డబ్బులు కొట్టమని ఏం కొట్టారు చూశారు కదా, ఈ రాష్ట్ర ప్రజలు ఏదో అట్లా. ఇంకా కోవ ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు పల్లెలు కొట్టమన్నారు, వీళ్ళు ఏలం చేశారు, దేవుడు ఉన్నాడు. ఆయన భార్యను అమ్మన బూతులు తిట్టించారు, కొడుకుని రోడ్డు మీద మన అందరం చూస్తాం కానీ ఈడ్చుకెళ్లారు. మేమైతే అది చేయట్లేదు కదా, ఈ పల్లెలు కొట్టేవాళ్ళని, డబ్బులు కొట్టేవాళ్ళని. సరే వాళ్ళు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కొట్టుకుంటున్నారు, పోతున్నారు. దాని గురించి ఎవరికి ఇబ్బంది ఉంటుంది? కొవ్వొత్తులు 7 గంటల నుంచి కాకపోతే చంద్రబాబు నాయుడు బెయిల్ వచ్చేదా, కొవ్వొత్తు పట్టు తిరగమని మాకేం కొడుతుంది?